కర్నూలు జిల్లా పేరు వినగానే మనకి ఫ్యాక్షన్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడి ఆళ్లగడ్డలో ప్రాణం పోసుకున్న ఎన్నో శిల్పాలు మన దక్షిణ భారతంలో ఎంతో పేరు తెచ్చుకోవడమే కాక ఎన్నో దేవాలయాల్లో పూజలందుకుంటున్న శిల్పాలు ఇక్కడ శిల్పుల చేతిలో ప్రాణం పోసుకున్నవి అంటే అతిశయోక్తి కాదు. గండరాతిని సైతం అద్భుతమైన శిల్పంగా మార్చడం ఇక్కడి శిల్పుల నైపుణ్యం. ఈ వృత్తిపై ఆధారపడి ఇక్కడ వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలు, రాజకీయ నాయకుల విగ్రహాలు, వివిధ రకాలైన భంగిమలతో కూడిన సృజనాత్మకమైన విగ్రహాలు ఇక్కడి శిల్పుల ప్రతిభకు, నైపుణ్యానికి ప్రతీక. ఇక్కడ 80 శిల్పకళా మందిరాలకు పైగా ఉన్నాయి. రాజుల కాలం నుండి ఎంతో పేరున్న ఈ శిల్పకళ ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువవ్వడంతో ఎన్నో రోజులు కష్టపడి చెక్కిన శిల్పాలకు తగిన డిమాండ్ లేక దాని ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఈ ఆళ్లగడ్డలో తయారీ విగ్రహాలు ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లా, ఇతర రాష్ట్రాలు, ఇతర విదేశాలకు కూడా బాగానే మార్కెట్ అవుతున్నాయి. కాకపోతే ప్రస్తుతం ఉంటున్న పరిస్థితుల్లో ఈ రాయి కొనుగోలమైన దేశ ప్రభావం అనేది చేతి కళాకులకు మినహాయింపు ఇవ్వాలని. ఏ ఆకారము లేని బండరాతిని కూడా అద్భుతంగా, మనసుకు హత్తుకునే విధంగా సుందరంగా చూపగల ఈ శిల్పుల జీవితాలు ఇప్పుడు అంధకారంగా తయారవడం కడు శోచనీయం. అంతమైపోతున్న ఈ కళకి మళ్లీ ప్రాణం పోసే ఆపన్న హస్తం కోసం ఈ కళాకారులు ఎదురు చూస్తున్నారు. ఈసారి వచ్చే ప్రభుత్వమైనా వాళ్ల తలరాతిని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.